సందర్భంగా మారింది. కేఎస్ఆర్ ఘాట్ వద్ద కిడారి సర్వేశ్వరరావు మూడవ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. మాజీ మంత్రి కిడారి శ్రవణ్ కుమార్ తో పాటు పలువురు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కిడారి సర్వేశ్వరరావు పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కాసేపు మౌనం పాటించారు. అనంతరం మాజీ మంత్రి కిడారి శ్రవణ్ కుమార్ మాట్లాడుతూ ఆయన ఆశయ సాధనకు కృషి చేస్తామన్నారు. స్వర్గీయ కిడారి సర్వేశ్వరరావు గారు ఆ రోజు ఎమ్మెల్యే గారు, అదేవిధంగా స్వర్గీయ సోమ గారు కూడా దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోవడం జరిగింది. ఈరోజుకి మూడో సంవత్సరం, ఈరోజు మూడో వర్ధంతి చేస్తున్నాం. ఈ సందర్భంగా రెండు నియోజకవర్గాల్లో ఉన్నటువంటి బంధుమిత్రులు, ఆత్మీయులు, పార్టీ పెద్దలు, అన్ని పార్టీల్లోనూ ఉన్నటువంటి అని అనుకునే అందరూ కూడా వచ్చి నివాళులు అర్పించడం జరిగింది. సంఘటన జరిగిన 3 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఆయన భౌతికంగా మనకు దూరమై 3 సంవత్సరాలు అయినప్పటికీ కూడా మనతో పాటే రోజు ఉన్నటువంటి సంఘటనలు ఏదైతే ఉన్నాయో ప్రతిరోజు కూడా మాతో పాటే ఉండి మమ్మల్ని నడిపిస్తున్నారని మనం భావిస్తున్నాం. అన్ని విధాలు కూడా అందరి మీద ఆయన ఆశీస్సులు దీవెనలు ఉన్నాయని మేము భావిస్తున్నాం. ఏవైతే ఒక మచ్చ లేకుండా రాజకీయ నాయకుడికి కొత్త ఒరవడిగా